సో మనతో పాటు జగన్ వీరాభిమానులు ఒక మహిళ ఒక అబ్బాయి అయితే ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సుమారు ఏంటంటే జగన్ గారు పచ్చబొట్టు కానివ్వండి. ఈ అబ్బాయి చొక్కా చూశారు కదండి, చొక్కా మీద కూడా జగన్మోహన్ రెడ్డి, గుండెల మీద టాటూ చూశారు కదా, టాటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద, గుండె మీద టాటూ కూడా. ఈ మహిళ చేయి చూడండి, చేయి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని వీళ్ళు ఈ విధంగా అయితే తెలియజేసుకున్నారు. ఎందుకమ్మా ఎంత అభిమానం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? వాళ్ళ అన్నప్పుడు కానించి మాకు ఇష్టం, కానీ చాలా పనులు చేశాడు కదా, ఏ పనులు చేయలేదు అనలేదు కదా, ప్రతి పని చేశాడు. అన్నయ్య నేనున్నాను నేనున్నాను అన్నాడు, తల్లిదండ్రులు కూడా లేరు, జగన్ అయ్యి మాత్రం ఉన్నాడు. మాకు చచ్చినా బతికినా జగన్ కోసమే. మా ఆయన జగన్ గన్న నేర్చుకున్నాడు, నేను ఓన్లీ జగనే నేర్చుకున్నాను. ఒక 5 సార్లు మీట్ అయ్యాను, పిల్లలతో ఫోటోలు తీయించుకున్నాము, అన్నీ చూస్తాం. కానీ బతికినా చచ్చినా జగన్ కోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏడు చేశాడు 2000 రూపాయలు వేశాడు 10,000. ఇప్పుడు ఆడికి ఏ తప్పు లేక తమాట పళ్ళు మీద జగన్ చూపిస్తున్నాడు. జగన్ ఇంటి వేసుకున్నాడు తమాట పళ్ళు. జగన్ ఎందులో ఎంటర్ అయ్యాడా? ఎందులో ఎంటర్ అవ్వలేదు. కాసే చెట్లకే దెబ్బలు, కానీ అది చిగరెట్టి మనకు కాస్తుంది. ఉన్నాడు ఇంకా ఆడికి ఎందుకు చెప్పు. లోకేష్కి చూశాడు, జగన్ అన్ని వచ్చాడు, ఓ షార్ కడుతున్నాడు. మాలాంటి ఏ పని అయినా దొరుకుతుంది కదా జగన్ ద్వారాగా, అది ఆశ ఒకటి. మేను జగన్ ఇప్పటికి అది 25 సంవత్సరాలు మాదే సీఎం పోస్టు, ఇంకెవరికి లేదు. లోకేష్ తిరిగినా ఒకటి తీసేశాడు ఇంట్లో నుంచి, బాబు తండ్రి తీసేసి మామని తీసేశాడు, ఈడెవడు తీసేస్తాడు? ఎవడు తీయలేడు. జగనన్ని దేవుడు బిడ్డ, తర్వాత నెక్స్ట్ పెదల బిడ్డ, నేనున్నానమ్మా అనే బిడ్డ. వీడు అలక్కాదు కదా, ఎనీ టైం ఈటీవీ వాడికి, అది ఆంధ్రజ్యోతికి, ఈటీవీ అన్నీ అదే పని కదా. ఎప్పుడే వార్తలు చూసారా, లాస్ట్ వస్తుంది అన్ని, ఇది అందరి ముందు వస్తే అన్నిది లాస్ట్ వస్తుంది. అందరికి ఎంత ఉంది, ఎవ్వరు ఏమి చేయలే. సీఎం జగనే, జగన్ చూసి బతికేస్తాం మేము. రాజశేఖర రెడ్డి వచ్చిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చూసి వచ్చిందా? మా అమ్మ వాళ్ళని మా నాన్న ఉంటే నేను పుట్టాను. జగన్ అన్ని నాన్న ఉంటే జగన్ అన్ని కనబడిపోయింది కదా. జగన్ తండ్రి అని జగన్ ఒకటే కదా, ఇద్దరు ఒకటే కదా జగన్ అన్ని ఒకటే, నాన్న ఒకటి. నాన్నమ్మ అలాంటి పేదలకి పల్లెటూరులో బోల్ బంగారం పోగొట్టరు మా పిల్లలు చేశాడు. జగన్ అన్ని ఇంటి 15 వేలు వేస్తాడు, 18 వేలు వేస్తాడు, ఎవరు దబ్బేసేస్తాడు? నా ఇంటికి వస్తే మంచినీళ్ళు ఏమను మాటలు చెప్పేస్తాను, కానీ నోట్లో బూర్లు ఉండేస్తాను తప్ప ఏం చేయను. కానీ ఎవడిస్తాడు? ఈ అమలక్కలేంచి వెళ్ళి బంగారాలు కొనుక్కోడు. ఈసారి కానీ చంద్రబాబు అడిగేస్తే ఇంట్లో కూడా ఉరేసుకొని చచ్చిపోవడం ఎవరైనా జగనే. మరి పవన్ కళ్యాణ్ కలిసి ఇద్దరు నేనున్నాను అన్నాడు, ఏడుంటాడు ఆడు, ఆడ సరిపోతాడు జీవితం, ఇంకా ఆడే చేస్తాడు. మా కాపాడని మాట మన కాపాడే మాట అని నేను ఏంటి పాడు ఇల్లే అన్నదమ్ముడు ద్వారా ఆడు పైకి వచ్చాడు, వారి ద్వారా ఆడు పైకి రాలే. అన్నీ కష్టపడి వచ్చాడు, తండ్రి కష్టపడి తన్ని ద్వారా వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు, ఆడు ఏం చేసేస్తాడు? పిచ్చి గుంటలు, పిచ్చి అంతే వేసేస్తాం ఓటు అని. ఆ గుంటలు ఓటోకి లేదు కానీ ఇప్పుడు మాకు ఓటోకి వచ్చి చూపిస్తాను. ఏడు చూపించేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు రోబోట్ బాధారి. ఒరే ముందు మనకి ఎవడరా పునాదిరాలు వేసాడు, అది కావర్రా అని. ఏడు ఎగ్గిపోతాను అయిపోదు కదా, ముందు పునాది కట్టి ఉండాలి, పునాది కట్టి ఉంటేనే ఇల్లు కట్టి ఉంటుంది. ఆడేమి చేయడు, ఆడు కూడా సినిమాలు లేక ఇంకా ముసలి అయిపోతున్నాను, నాకు ఇప్పుడు డబ్బు కావాలంటే ఇందులో సీఎంలో దిగారి, దిగితే డబ్బు అంతా దోసుకోవచ్చు కరెక్ట్ కదా. జగన్కి అవసరంలే, డబ్బుతో పనిలే, మనుషులతో పని ఉంది. మనుషులు ఉంటే చాలు, జగన్ డబ్బులు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, డబ్బుతో పనిలే, జగన్ మనుషులతో పని ఉంది. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోతే జగన్కి ఇబ్బంది అంటున్నారు? అంత లేదు, కాలం ఒకటైపోతే ఒకటి అయిపోదు, దాని తోవ తీస్తే ఒకటి అవుతుంది. ఈ దొంగ ఒకటి అవుతుంది, మాలాంటి ఇంట్లో దూరిపోతాడు. కానీ మేము వెయ్యం ఓట్లు వెయ్యం, వచ్చి చిదగబా దొరికితే చంపేస్తాం, అలాగుంది దొరికితే చంపేస్తాను. నేనైతే ఎవడ పవన్ కళ్యాణ్ అయితే ఎవడికి ఎక్కువా, అన్ని పేరు చెప్పిన ఆడు బతుకుతాడు, కష్టంతో వచ్చాడా ఆడు ఫస్ట్? చెప్తున్నారు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ మీద కొంత డేటా మీరు ఎంత అభివృద్ధి చేశారు, జగన్ అందిచేశారు అంటున్నారు. అవునమ్మా, ఎందుకంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి మంచి మార్కెట్ పనులు చేస్తున్నారు కదా. వీళ్ళు ఎక్కడ చెప్పేస్తే మరి నెక్స్ట్ నేను గెలను, నేను ముందులో నీళ్ళేసుకొని పడిపోరాని అనుకుంటున్నాడు, గ్లాస్తో నీళ్ళేసుకోవాలి. వాలంటీర్లు, మీ వాలంటీర్లు అంతా వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారంట కదమ్మా. ఎవరు సేకరి ఎవరన్నారు? ఆడు చెప్పుకుంటాడు ఒంపులేడు అమ్మ డొంకడుగా లాగుతాడు, ఒంపులేదు డొంకడుగా లాగుతాడు, ఒంపులేడు నేను ఏడు చేస్తాడు. ఏ లేదు, వాలంటీర్లు బాగా చేస్తున్నారు. తెల్లవారు 6 గంటలకి 5 గంటలకి తలుపు కొడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఏ ఇంత ముందు ఇచ్చేవాడు ఏంటి చంద్రబాబు ఉన్నప్పుడు? ఈ అమలకులు ఇంట్లో అమలకులు పిల్లలకు ఇంట్లో కోడలు భయపడిపోయి 10 రూపాయలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని వచ్చేవారు. ఇప్పుడు అలాగే అవ్వట్లేదు కదా, ఇప్పుడు అంతా కాలు దగ్గరకు వస్తుంది. నిన్న వాలంటీర్ ఒక మహిళని పెందుతులో చంపేసేయాలని చెప్పి సమాచారం అందుతుంది, అంటే కొన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చి బలం చేయకుండా కదా దీని ద్వారా. ఇప్పుడు జగన్ మీద చెడ్డ రావాలంటే ఏ పనులను చేయొచ్చు, నింద రావంటే ఇప్పుడు వచ్చాడు అమ్మమ్మడు మంచోడు కాదు అలా అని చెప్తారు, అలాగే ఇది అలాంటిదో తీసి పాడేయడమే.
జగనే ఎన్ని సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాలు చాలు ఇంకా ఈ చాలు 20 సంవత్సరాలు అన్ని హ్యాపీగా ఉంటే చాలు. ఏం పేరు నీ పేరు? నా పేరు బాలు అన్న. ఏ ఊరు నుంచి వచ్చావు? నేను నూజు నుంచి వచ్చాను, విజయార్పక్ష. ఈ బాలు ప్రత్యేకత ఏంటంటే సుమారు ఈ పార్సల్ చూసారు కదా, సీఎం గారు ఏ ప్రోగ్రామ్ అయినా 26 జిల్లాలకు సంబంధించి ప్రతి మీటింగ్ లో కూడా అటెండ్ అవుతా ఉన్నాడు ఈ బాలు. ప్రత్యేకంగా తన జగన్మోహన్ రెడ్డి గారికి తన ఉన్న అభిమానాన్ని కూడా ఈరోజు టాటూ రూపంలో కూడా చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో అభిమానం అంట తనకి, బాలుకి. అందుకే టాటూ గుండె మీద ఎంచుకున్నారు. అసలు ఇలా ఎలాంటి అభిమానులు ఉండవు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే. తెలుసమ్మా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానం అని? తెలుసు. 175 ఎమ్మెల్యేలో 150 మందికి తెలుసు నేను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత అభిమానం మీకు? ఆయన చేసే పనులు కానీ చాలా చాలా చేస్తున్నారు అన్న. ఒక పనినే కాదు, చాలా చేస్తున్నారు. అందరికీ ఇంటికి వచ్చి వాలంటీర్ల ద్వారా పింఛన్ అని, రేషన్ బియ్యం అని అన్నీ చాలా ఇస్తున్నారన్న చెప్పాలంటే చాలా చేస్తున్నారు ఆయన. మరి ఎందుకు మరి ప్రతి మీటింగ్ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నాకు జగనన్న పిఎం అవ్వాలి, 2030లో పిఎం అవ్వాలి, అదే నా కోరిక. జగనన్న నాకు పిఎం అవ్వాలి. దానికి నువ్వు తిరగడానికి సంబంధం? పిఎం అవుతాను నేను. అందరికీ మంచి చెప్తున్నా, జగనన్న చేస్తున్నారు, మనం జగనన్న గెలిపించుకోవాలి. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈనాడు రామోజీ ఒకరు పిచ్చి రాట్లు రాస్తున్నారు పేపర్లో, ఇది నమ్మమాకండి, ఈనాడు నమ్మమాకండి, ఆంధ్రజ్యోతి నమ్మద్దు అని అందరూ చెప్తానన్నా. వాళ్ళు రాసే అన్ని రాత్రులు దొంగ రాట్లు, రామోజీ ఒకరు, చంద్రబాబు నాయుడు ఒకరు, పవన్ కళ్యాణ్ చెప్పాలంటే మా కాపుల్లో పుట్టి నాశనం చేస్తున్నారు కాపుల్ని. ఈసారి కాపులంతా ఏకదాటిగా ఉన్నారు, నువ్వు మాత్రం వేరేగా చెప్తున్నావు. మరి పవన్ కళ్యాణ్ మేము సపోర్ట్ చెయ్యం, మేము సపోర్ట్ చెయ్యం. సినిమాల హీరో అంటారు, హీరో ఒక్కరు మేము సపోర్ట్ చేయం. పవన్ కళ్యాణ్ మేము సపోర్ట్ చేసేది జగనన్నకే, మేము చచ్చినా బతికినా జగనన్న కోసమే. చెప్పండి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభిమానం ఉన్నా నువ్వు, యువత మొత్తం పవన్ కళ్యాణ్ వెంట లేదా తిరుగుతున్నారు, మరి నువ్వు జగన్ వెంట ఉండిపోతే మరి నీ భవిష్యత్తు ఏమైపోవాలి? మరి నాకు ఇస్తారు భవిష్యత్తు ఎప్పటికైనా, నాకు జగన్ ఉన్నారు. నేను భయపడను, నేను వెనక్కి వెళ్ళను, నా ధైర్యం అంతా ఎదరే నడుస్తూనే ఉంటా. జగనన్న ఎక్కడుంటే అక్కడికి వెళ్తా, ఢిల్లీ వెళ్ళినా వెళ్తా. ఓవరాల్గా ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం? ఎందుకంటే ఏం చెప్తావు? ఆయన చేసే పనులు అన్న, ఫస్ట్ గత ప్రభుత్వంలో మా మామ పింఛన్ రాలా, ఫస్ట్ అధికారం రాని ఫస్ట్ సంతకం మా మామకు వచ్చింది. చాలా వచ్చినాయి చెప్పాలంటే, సంక్షేమ పథకాలు చాలా వచ్చినాయి మా అమ్మమ్మకి. అదే మన బాలు కానివ్వండి, అమ్మ మీ పేరు వరలక్ష్మి, వరలక్ష్మి కానివ్వండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో కూడా ఈరోజు విశాఖపట్నం రావడం కానివ్వండి, ఆయన వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా ఈరోజు పచ్చబొట్టు రూపంలో వేసుకుని కూడా అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము చచ్చినా బతికినా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము, 2030లో ప్రైమ్ మినిస్టర్గా చూడటమే మా లక్ష్యం అని చెప్పేసి కూడా వీళ్ళిద్దరు కూడా ఈరోజు మన మైరా మీడియాకి అయితే తెలియజేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.